సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి నాలుగో విడత బీజేపీ మహాసంక్రమ యాత్ర ముగింపు సభకు బీజేపీ రాష్ట్ర నేత ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వాహనాలతో ర్యాలీగా బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు కార్యకర్తలు అమర్పేట్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేత ఎడ్ల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎన్ని నిధులు మంజూరు చేసిందనే విషయాలను కులంకషంగా ప్రజలకు తెలిపేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి విజయనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో మహాసంక్రమ యాత్ర విజయవంతమైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పటిష్టంగా ఉందన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ బహిరంగ సభకు ఇక నుంచి మేమంతా తరలి వెళ్తా ఉండడం జరుగుతూ ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాకముందు, ప్రారంభం తర్వాత అని చెప్పుకునే విధంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తూ ఉంది. మరి ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ అంటే ఒక పట్టణ ప్రాంతానికే పరిమితమై ఉండేదనేది ఒక వాదన ఉండే, దాన్ని పటాపంచలు చేస్తూ పల్లె పల్లెలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి గిరిజన తాండాల్లో ఎక్కడ చూసినా మరి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన గారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేస్తూ మరి ఆ యాత్రకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి ఈ మద్దతు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతను చాటుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుందని చెప్పేసి దీనికి ఒక నిదర్శనంగా భావిస్తూ మరి అదేవిధంగా ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రులు గౌరవ శ్రీ సాధ్వి నిరంజన్ జ్యోతి గారు మరి వారిని ఇక్కడి వెలువడికే దానికి ఒక ఉద్దేశం ఉంది. మరి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ప్రాంతానికి రాష్ట్రంలో ఏ విధంగా